అడుగు రా. ఏంట్రా మీ అమ్మ మా అమ్మ ఇటు వచ్చారు, ఏం చేశారు? ఏం చేసిందా? బడికి కొట్టి పొలాలెంట తిరుగుతూ పెత్తనాలు చేస్తుంది. నా బంగారం బడి మానేటమా, మీ ఇష్టం వచ్చిన మాట్లాడకండి. అసలు స్కూల్ ఉండదు. అవును మామయ్య, స్కూల్ లేదు, ప్రామిస్. ఎందుకే లేదు? స్కూల్ తాళాలు పోయి ఉంటాయి. కాదు మామయ్య, మాస్టారే పోయారు. అయ్యో అయ్యో పాపం, నిన్న కూడా చూశాను, దుఃఖలా ఉన్నాడే. వాళ్ళు కూడా అలాగే ఉన్నానమ్మా. అయితే మీరు ఇంకా చచ్చిపోలేదండి? ఇంకా లేదండి, మీరు చచ్చిపోమంటే చచ్చిపోతాను. అయితే నువ్వు కలగని ఉంటావురా. చూసారా మాస్టారు, దీన్ని బడికెళ్ళమంటే మీరు పోయారని చెప్పింది. అవును, మీరెందుకు వచ్చారు? మిమ్మల్ని పరామర్శిద్దామని వచ్చాను బాబు. ఏమింది? మీ అమ్మగారు చచ్చిపోయారని చెప్పి నిన్న మధ్యాహ్నం స్కూల్ నుండి వచ్చేసి. ఏమా, మీరు బాగానే ఉన్నారు కదా? మా అమ్మ కూడా చంపేస్తావా నువ్వు? అన్ని మాయపోలు. దాన్నెప్పుడు నువ్వు వెనకేసుకొస్తున్నావు? గారాబు ఎక్కువైపోయింది. ఈ పిల్లని ఇంకా ఇక్కడే ఉంచితే వాళ్ళ మామయ్యలాగే తయారవుతుందమ్మా. చూడమ్మా, ఒకే వరలో రెండు కత్తులు, ఒకే బోన్లో రెండు పుళ్ళు ఉండొచ్చు, గాని ఒకే చూరు కింద వీళ్ళిద్దరూ మాత్రం ఉండకూడదమ్మా. నెక్స్ట్ ఏమేసి కలపడం? పప్పు చారు. ఓకే. సత్యం, పక్కింటి వాళ్ళ మనవరాలను ఎప్పుడైనా చూసావట్రా? ఏమైంది దానికి? ఎప్పుడు చూసినా మమ్మీ డాడీ అని మొత్తం ఇంగ్లీష్ అనంట. ఒక ముక్క కూడా తెలుగులో మాట్లాడదంట. దానికి బాధపడం దేనికి? లాగిన ఎత్తుపై ఒకరు పీగా అనుకో, దెబ్బకి తెలుగులో అమ్మా అని అరుస్తుంది. అన్నయ్య, హైదరాబాద్ లో మీ బావగారి ఫ్రెండ్ కి తెలిసిన పెద్ద స్కూల్ ఉందంట అన్నయ్య. ఈ వయసులో నీవు చదివేండి బావా, ఏం చేద్దామని? నాకు కాదు బావా, మన లావణ్యకి. చాలా మంచి స్కూల్ అంట, పైగా ఇంగ్లీష్ మీడియం అంట, అక్కడ సీట్ దొరకడమే చాలా కష్టం అంట. ఏ అంత ఇరుగ్గా ఉంటుందా? అది కాదన్నయ్య, చాలా పెద్ద స్కూల్, అక్కడ ఆడుకోవడానికి గ్రౌండ్ ఉంది, చదువుకోవడానికి లైబ్రరీ ఉంది, ఈత కొట్టడానికి స్విమ్మింగ్ పూల్ కూడా ఉందంట. కానీ అక్కడ మామయ్య ఉండడుగా. ఏం మాట్లాడవేంటి బావా, నాకు ఇష్టం లేదు. ఏంట్రా ఇష్టం లేదు? దాన్ని ఇక్కడ ఉంచితే పల్లెటూరు మొద్దులా తయారవుతుంది. అక్కడ పంపిస్తే బండి పుస్తకాలు మోస్తూ ఎద్దులా తయారవుతుంది. దానికి ఇంగ్లీష్ రాకపోతే రేపు బయటికి వెళ్ళి ఎలా బతుకుతుంది బావా? నేను ఉండగా దానికి బయటికి వెళ్ళి బతకాల్సిన కరమేంటి బావా? ఇక్కడ ఉన్నంత చదువుకుంటుంది, తర్వాత పేడ పిసుకుంటుందా? ప్రైవేట్ పెట్టిస్తాం, పెళ్ళేలా చేస్తాం, నాకున్న 100 ఎకరాలు కట్టంగా ఇస్తాం. అది కాదురా, ఇంక ఈ విషయం మీద ఎవరైనా డిస్కషన్ పెడితే మండోడు అన్ని విడి బాపోలికలే, ఎవరిని మాట్లాడినవాడు. ఏంటి మామయ్యని తిడుతున్నా? ఏ నా కొడుకు నేను తిట్టుకోకూడదా? షట్ అప్. అరే వా, నా బంగారం, ఇంత ఇదిగా ఇంగ్లీష్ మాట్లాడిస్తుండే ఇంకా కాన్వెంట్ దేనికే? అది కాదన్నయ్య, ఆ కాన్వెంట్ మంచిదంటావు. అయితే ఒక పని చేద్దాం, నువ్వు మరింత ఇదిగా చెప్తున్నావు కాబట్టి, బావుకి తెలిసిన వాళ్ళ స్కూల్ అంటావు కాబట్టి, మీ ఆయనతో చెప్పి ఆ స్కూల్ ఏదో మనలో పెట్టుకోమను, ఎంత ఖర్చు ఇచ్చేద్దాం. ఏంట్రా పోనీ, మనం హైదరాబాద్ వెళ్ళి స్కూల్ లో చేరిపోదామా? ఇప్పుడు ఈ ఐడియా నీకెందుకు వచ్చిందిరా? అమ్మ ఏడుస్తుంది కదా పాపం. నువ్వు వెళ్ళిపోతే మరి నేను ఏడుస్తాను కదా పాపం. అలా నిజంగా ఉండిపోనిలే, ఓ వారం రోజులు ఉండి చైనా ట్యాంక్ బ్యాండ్ బుద్ధుడు బొమ్మ అన్ని చూసేసాక ఎవరైనా టిఫిన్ పట్టుకుని గట్టిగా కొరికేస్తా, దాంతో వాళ్ళే మాకు ఈ పిల్లదు బాబోయ్ అని పంపించేస్తారు. తప్పమ్మా, అలా చేయకూడదు. జూ పార్క్ కూడా చూసి ఆ తర్వాత కురికాయ. ఎక్స్క్యూజ్ మీ, ఎంతమంది జాయిన్ అవుతున్నారు?
ఒకరి కోసం ఇంతమందా? అందరూ ఈవిడలాగా అమ్మ బాబు లాగా ఉంటారు ఏంటి? ఆవిడతో గొడవ ఎందుకు అన్నయ్య? అన్నయ్య, స్కూల్ ఎంత మంచి స్కూల్ తెలుసా? దీంట్లో చదివిన వాళ్ళు పెద్ద పెద్ద ఇంజనీర్లు, పెద్ద పెద్ద డాక్టర్లు అయినారు. చదివిన వాళ్ళు ఇగో ఇలా టీచర్లు అయిపోయారు. వాట్స్ యువర్ నేమ్? లావణ్య. ఇంగ్లీష్ తెగ అదర కొట్టేస్తుంది. ఇంగ్లీష్ లో మాట్లాడింది ఆవిడ, మన బుజ్జి కాదు. ఏం చదువుతున్నావు? సెకండ్ క్లాస్. 6-6 సార్, హౌ మచ్? 6 6లు ఎంత? 20. గుడ్, ఎల్కేజీలో పడండి. నెక్స్ట్. సేవా, చూసావా లోపల ఎలా అదర కొట్టేసిందో? అదర కొట్టిందా? 6 6లు ఎంత అంటే 20 అని చెప్పింది. రెండో క్లాస్ నుంచి తీసి ఎల్కేజీలో వస్తారు. సీట్ ఇచ్చారా? ఇచ్చారమ్మా, ఏకంగా సోఫానే ఇచ్చారు. రెండో క్లాస్ అమ్మాయి ఎల్కేజీలో జాయిన్ అవ్వమన్నారు అనుకున్నా. ఇదిగో వాళ్ళని వీళ్ళని కాదు, ఏకంగా దీని పే కొరకే పీడ వదిలిపోదు. బావా, వెంటనే హాస్టల్లో జాయిన్ చేసేద్దాం. ఏంటి కంగారు, కాస్త ఊరు చూడనేవా? లవణ్య జాగ్రత్త. ఓకే, లావణ్యా అమ్మా, అమ్మా రే రక్తోస్తా. అరే, పాప చనిపోయి చాలాసేపు అయిందయ్యా. ఏదో రాయి తగిలినట్టుగా ఉంది. బుల్లెట్ తగిలింది. డాక్టర్ ప్లీజ్. ఏంటిది? డబ్బు. ఎందుకు? అనవసరం, నేనే ఉయ్యాల దగ్గర తీసుకువెళ్ళారా? లేకపోతే ఇలా జరుగుతుంది కాదు. చాలా పొరపాటు చేశారు. నువ్వే కంగారు పెడితే ఎలా? ఏం పర్లేదన్న, ఇంకో గంటలో నవ్వుతూ నడుచుకుంటూ వస్తా చూడు. మా వాళ్లే కాల్చారు. కుక్క పిల్లని కాలుద్దాం అనుకుంటే మధ్యలో ఈ చిన్న పిల్లాడు వచ్చింది. అసలు నేను లోపలికి ఎవరు ఆలోచిస్తారు? ఇవి 5 lakhs. డాక్టర్ ఇవి తీసుకుంటే నీకిస్తా, లేకుంటే నిన్ను చంపి ఈ ఏరియా సిఐకి ఇస్తా. ఇది పోలీస్ కేసు, నేనేం చేయలేను. చేయగలవు, దెబ్బ తగిలింది ఆపరేషన్ చేయాలని చెప్పు. ఓ గంట డ్రామా ఆడి చేస్తుంటే పోయిందని చెప్పు. మరేం పర్వాలేదు కదా? తలకి గాయం కావడం వల్ల బ్రెయిన్ హ్యామరేజ్, అదే బ్లడ్ క్లాట్ అయింది. అర్జెంట్ గా ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ చేయండి డాక్టర్, ఎంత ఖర్చు పర్లేదు. మాకున్నదంతా అమ్మే తీసుకొస్తాను ప్లీజ్. మీరు ధనం పెడతారు? అలాగే అలాగే, పేపర్స్ పంపిస్తాను, సైన్ చేయండి. అలాగే సైన్ చేయండి. ఎందుకురా ఇది? ఏం లేదు బాబా, ఆపరేషన్ జరుగుతున్నప్పుడు పొరపాటున ఏం జరిగితే వాళ్ళది బాధ్యత కాదని. ఏంట్రా? ఏం జరగదన్న, ఈ ఉట్టి ఫార్మాలిటీస్ అంతే, నువ్వు సంతకం పెట్టుబావా. హలో, అయిపోయింది, మెహందీకి వస్తున్నాను. డాక్టర్ గారు, డాక్టర్ గారు పాపం చూడొచ్చా? ఐఎమ్ సారీ, చేయి దాటిపోయింది. Oh
ఆవిడ్ని చనిపోయిన విషయాన్ని రోజులు గడిచి కొద్దీ మెల్లగా అందరు మర్చిపోయారు. ఒక్క అన్నయ్య తప్ప. వాణ్ణి భోజనానికి పిలువమ్మా, వెళ్ళు. అన్నయ్య, ఇన్నాళ్ళైనా ఇంకా తాన్నే తలుచుకుంటూ కూర్చుంటే ఎలా? నాకు మర్చిపోవాలని ఉందమ్మా, కానీ ఎలాగో తెలియట్లేదు. ఏంటయ్యా, బాగున్నారా? రారా సాయి, బాగున్నావా? బాగున్నాను. విగ్రహం పని మొత్తం పూర్తయిపోయింది కదా అత్తయ్య, ఇంకా పూజలు మొదలెట్లేదే? పాప పోయి 10 నెలలే కదా అయింది. సంవత్సరికం కాకుండా ఇలాంటివేవి చేయకూడదు. ఇంకేంట్రా, దీనికి ఎలా ఉంది? బానే ఉంది అత్తయ్య. ఇదిగో పెద్ద ఆపరేషన్ చేశారు కదా, గండం గడిచింది. అసలు ఏమైందిరా? తల్లో గడ్డుందట అత్తయ్య. నమస్కారం అండి. బాగున్నావా? బాగున్నాను. పెద్ద తిరుపతికి వెళ్ళొచ్చావా? లేదత్తయ్య, పాపను డిశ్చార్జ్ చేయగానే ఆంజనేయ స్వామి దగ్గర తీసుకొస్తానని మొక్కుకున్నాను. గుండు కొట్టించావేంటి? తలకి ఆపరేషన్ అంటే జుట్టు తీసేయాలి కదత్తయ్య. మా లావణ్యకి చేసినప్పుడు తీలేదురా. మీరు ఊరుకోండి అత్తయ్య, మరీను తలకి ఆపరేషన్ అంటే జుట్టు తీసేయాల్సిందే. నిజమా? జుట్టు తీయకుండా తలకి ఎలా ఆపరేషన్ చేస్తారత్తయ్య? భలే వాళ్ళు మీరు. ఆడెవడో మీ దగ్గర డబ్బులు లాగేయడానికి అబద్ధాలు చెప్పుంటాడు. ఏంట్రా? అవునత్త, ఈ మధ్య ఏం జరుగుతుందో తెలుసా? ఈ డాక్టర్లు ఉన్నారే, ఆల్రెడీ చనిపోయిన వాళ్ళకు కూడా ఆపరేషన్లు చేయాలని చెప్పేసి మన దగ్గర డబ్బులు లాగేస్తా ఉంటారు. మీరేమో అందరు నమ్మేస్తారు. అదేంటి అలా వెళ్ళిపోతున్నా? ఏంటి? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నీకు దండం పెడుతున్నాను, కానీ ఒక్కసారి కూడా నిన్ను ఏమీ అడగలేదు. ఇప్పుడు అడుగుతున్నాను. ఆనాడు లంకలో ఉన్న సీతమ్మని రాముడు వెతుకుతూ ఉంటే నిజం చెప్పి సాయం చేశావు. ఈ రోజున ఈ లోకంలో లేని నా పాప గురించి నిజం వెతుకుతున్నాను. నాకు సాయం వద్దు, న్యాయం చేయి. జై చిరంజీవ. ఎన్నాళ్ళ నుంచి? 10 నెలల నుంచి. ఎన్నాళ్ళు ఎందుకు వదిలేశారు? ఎవరిని పట్టుకోవాలో తెలియక. ప్లీజ్ ఇలా రండి, ఊపిరి గట్టిగా పీలుస్తూ ఉండండి. బరువులు ఎత్తేటప్పుడు ఏమైనా చేలాగుతోందా? లేదు. పిడికిలు ఇలా గట్టిగా బిగించండి. ఎవరు మీరు? గుర్తుకు రావట్లేదా? బాగా చూడు. సరిగ్గా 10 నెలల క్రితం ఇవే చేతులతో దండం పెట్టి బతిమాలేను. మా పాపను బతికించండి అని. ఇవే చేతులతో నిన్ను చంపేలా చెయ్యొద్దు. చెప్పు, లావణి ఎలా చచ్చిపోయింది? నిజంగా తలకి దెబ్బ తగిలి చనిపోయిందా, లేక నీకు జాతకాక చంపేశావా? లేదు. మరైతే ఎలా చచ్చిపోయింది చెప్పు. ఎవరు తుపాకీతో కాల్చారు? పాప తల్లో బుల్లెట్టుంది. నా దగ్గర తీసుకొచ్చేసరికి పాప చనిపోయింది. అయితే ఆ రోజు ఎందుకు అబద్ధం చెప్పావు? లేకపోతే వాడు నన్ను చంపేస్తాను బెదిరించాడు. చంపేస్తా? అవును, వాడిచ్చిన డబ్బు కూడా నేను ముట్టుకోలేదు. ఎవడు, ఎవడు నేను బెదిరించింది? పేరు తెలియదు. ఎక్కడ ఉంటాడు? ఫోన్ లో మాత్రం మెహిందీ అని చెప్పాడు. చంపేస్తాను, ఆయన్ని చంపేస్తాను. అన్నయ్య ఎంత మంచివాడు అంత ముందు లావణ్యం చంపిన వాళ్ళు వదిలిపెట్టాడు. సార్ కింద సార్ అమెరికా నుంచి లైన్ లో ఉన్నారు. సారా, ఏయ్ మళ్ళీ వస్తాను, పట్టుకో. నమస్కారం సార్. శ్రీలంక నుంచి ముదుగులే డబ్బులు పంపించాడు రామ్కోటి. అందేసిందా సార్? 2 కోట్లు తగ్గిందేంటి? అంటే డాలర్ రేటు తగ్గింది కదా సార్. నేను కనుక్కుని మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను సార్. ఈసారి మాత్రం ఏం తేడా రాకుండా చూసుకుంటాను సార్. అయ్యో పాపం, కింద కూర్చున్నారేమిటి? మేడం గారు ఎవరు సార్? సర్వెంట్.
నా ఉంగరం పోయింది, అడిగితే తెలియదని అబద్ధం చెప్పింది. మొన్న అస్కర్ అడ్డాలో గొడవేంటి? అదే చిన్న గొడవే కదా అని. తప్పు రామకోటి, చాలా రోజుల క్రితం నీలాగే బలి అనే ఓ చక్రవర్తి ఇండియాని రూల్ చేసేవాడు. ఆయనోసారి ఏదో చిన్న ఫంక్షన్ చేస్తుంటే ఓ బుడ్డాడొచ్చి మూడడుగుల నేలడిగాడు. గొడుగేసుకొచ్చి అడిగాడు కదా అని సరేనన్నాడు బలి. తీరా చూస్తే వాడు ఆకాశం భూమి రెండడుగులతో కొలిచేసి మూడో అడుగు వాడు నెత్తిమీద పెట్టి తొక్కేశాడు. అలా బలి వాడి చేతిలో బలైపోయాడు. ఇది కూడా భగవద్గీతేనా సార్? కాదయ్యా, భాగవతం. బాపు అని మంచి కుర్రాడు, బాతిస్తున్నాడు. వాడెవడో కనుక్కో రామకోటి. అసలు వాడికి అస్కర్ గురించి ఎవరు చెప్పారు కనుక్కో. అమ్మయ్యా రే జీవా సార్, అస్కర్ గురించి అసలు వాడికి ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారు కనుక్కో. సరే సార్. హే దాయ్ దాయ్ దమ్మా కులికే కుందనాల బొమ్మ నియో. రే బిట్రా. ఏంటి రసూల్ అంటే ఎవడ్రా చెప్తే నాకేంటి? నేనే. నమస్కారం అండి. తీసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్. కాఫీ. అబ్బా కాఫీ ఎక్స్ట్రాడినరీగా ఉందమ్మా, అసలు దాన్ని చెయ్యి తగిలితే చాలు ఏదో అయిపోతుంది అంతే. కరెక్టే సార్. షుగర్ తక్కువైంది. నా కూతురని చెప్పుకోవడం కాదు గాని వేణు, ఈ రోజుల్లో పుట్టాల్సింది కాదనుకో, వంచిన తల ఎత్తదు. మెన్నొప్పేమో సార్? వినయం. నాకు ఆశ్చర్యం వేస్తుంది, ఒక్కొక్కప్పుడు నేనే పెంచానా ఈ పిల్లని, నా పెంపకంలోనే ఇలా తయారైందని. అదృష్టవంతుడు కదా. అవునండి, చాలా షుగర్ ఎక్కువైంది. కొంచెం డికాషన్ కలిపిన. ఆ చెప్పిన మాట వింటాం గాని తల ఊపడం గాని ఎక్కువ చదువుతున్నాను అనుకోకపోతే నాన్న, నోట్లో నాలుగు లేని పిల్లలకు. అవునా? ఏవండి చెప్పండి, మాట్లాడాలి. నువ్వు కింద ఉండు, నేను మాట్లాడుస్తా. చెప్పండి. పర్లేదు, నువ్వే మాట్లాడుకోనే. నాకు తోచింది రాశాను, మీకు అర్థమైంది చదువుకుని, అనిపించింది చెప్పండి.